మిక్కలుగా ప్రేమించిన పరలోకపు తండ్రి, ఈ సమయంలో మీ వాక్యం మాట్లాడుతున్నాం. మీ వాక్యం మాట్లాడుతుండగా మీ తోడిచ్చి సహాయం చేయండి. వింటున్నాం అందరికీ తోడిచ్చి మీ వాక్యాన్ని అర్థం చేసుకోవటానికి, అందులో ఉన్నటువంటి విషయాలు మేము మరి దాని ప్రకారం జీవించడానికి, మరొకరు చెప్పడానికి కూడా సహాయం చేయమని యేసు ప్రభు పేరటేడుస్తున్నాం తండ్రి. ఆమీన్. ప్రభు నది ప్రియులారా, మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి సమీక్షనందు కూడా దేవునికి నా వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం నుంచి సంఘం యొక్క భవిష్యత్తు, సంఘం యొక్క భవిష్యత్తు గురించి మనం ఒకసారి ఆలోచన చేద్దాం. సంఘం యొక్క భవిష్యత్తు అంటే క్రీస్తు సంఘం యొక్క భవిష్యత్తు గురించి మనం ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. వాస్తవంగా క్రైస్తవులు, యేసుప్రభుని అంబడించేవారు, క్రైస్తవులు యేసుప్రభుని అంబడించేవారు కనుక వారికి ఖచ్చితంగా కొన్ని హింసలు, కొన్ని తొందరలు ఉంటాయి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3:11 తిమోతికి రాసిన రెండో పత్రిక 3:11-12 తిమోతికి 2వ పత్రిక చదువుతాను. 3:11-12 అంతియొకయ, ఈకొనియ, లుస్త్రా పట్టణములలో నాకు కలిగిన హింసలను, ఉపద్రవములను తెలుసుకున్న వాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలు సహించి తిని గాని వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించాను. 12 క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు. అందువల్ల క్రీస్తు ప్రభువుని అంబడించేవారు కొన్ని శ్రమలు ఉంటాయి, హింసలు కూడా ఉంటాయి అని చెప్పబడింది. అదేవిధంగా మనం చూస్తే క్రీస్తు ప్రభు రాజ్యం కానీ, క్రీస్తు ప్రభు సంఘం అనేది, అది శాశ్వతకాలం నిలుస్తుంది. 2, క్రీస్తు సంఘం కానీ క్రీస్తు రాజ్యం, దాన్ని దేవుని రాజ్యం క్రీస్తు సంఘం అనేటువంటి మాటలు బైబిల్లో వస్తాయి మనకి. అయితే అది శాశ్వత కాలం ఉంటుంది, అది శాశ్వత కాలం ఉంటుంది. దానియేలు గ్రంథం 2:44 యేసుప్రభుని అమ్మడించే వారికి హింసలు వస్తాయి, కొన్ని హింసలు వస్తాయి. తర్వాత మనం చూస్తే దేవుని రాజ్యం లేక క్రీస్తు రాజ్యం, క్రీస్తు సంఘం అనేటువంటిది శాశ్వత కాలం నిలుస్తుందని దానియేలు గ్రంథం 2:44 మనం చూద్దాం. చూడండి, 2:44 దానియేలు గ్రంథము చూడండి. ఆ రాజుల కాలంలో పరలోకమున్న దేవుడు ఒక రాజ్యం స్థాపించను, దానికి అన్నటికి నాశనం కలగదు. ఆ రాజ్యం దాన్ని పొందిన వారికి కానీ మరెవరికి చెందదు. పగలగొట్టి అంచేతను 2:44 అది దేవుని రాజ్యం, క్రీస్తు రాజ్యం, క్రీస్తు సంఘము, అవి శాశ్వత కాలం నిలుస్తాయి, శాశ్వత కాలం నిలుస్తుంది. ఎంబడించడం వల్ల కొన్ని హింసలు ఉన్నాయి, కానీ ఆ రాజ్యము శాశ్వత కాలం ఉంటుంది. కొన్ని హింసలు కలుగుతాయి, సద్భక్తితో బ్రతుకుని ఉద్దేశించే వారికి హింసలు కలుగుతాయి అన్నాడు. సాతాను సంఘానికి విరోధంగా పనిచేస్తున్నాడు వాడు. అయితే సంఘానికి విరోధంగా పనిచేస్తున్నప్పటికీ యుద్ధంలో విజయం సంఘాన్ని కానీ సాతాన్ని కాదు అంటాడు. మత్తయి 16:18 సాతాను సంఘానికి విరోధంగా పనిచేస్తున్నాడు అంటే పనిచేయడం కాదు, యుద్ధమే చేస్తున్నాడు. ఆ యుద్ధంలో సంఘమే విజయం పొందుతుంది కానీ సాతాన్ విజయం పొందలేడు. 16:18 మత్తయి ఈ వండ మీద నా సంఘమును కట్టుదు, పాతాల లోక ద్వారం దాన్ని నిలువు నేరమని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. అంటే సాతానుగాడు పోరాడతాడు కానీ వాడు నిలవలేడు, సాతానుగాడు పోరాడతాడు కానీ నిలవలేడు వాడు. మనం ఒకసారి క్రీస్తు సంఘం యొక్క భవిష్యత్తు గురించి మనం కొన్ని విషయాలు, కొన్ని అంశాలు చూస్తున్నాం బైబిల్ గ్రంథం నుంచి.
బైబిల్లో నుంచి మనం కొన్ని విషయాలు చూస్తున్నాం. సాతానుగాడు సంఘానికి విరోధంగా పనిచేస్తాడు. అది యుద్ధంలో సాతాను గెలవలేడు, సంఘమే గెలుస్తుంది, సంఘమే గెలుస్తుంది. అందుకే అపొస్తలుడైన పౌలు కొరింథీయులు రాస్తే ఏమంటాడంటే, సంఘ అక్కడ ఉన్న సంఘాలతోటి సంఘంతో కొరింథీ 2:5:20 అక్కడ చూస్తాం 5:18 సమస్తము దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని సమాధానపరిచే పరిచర్యను మాకు అనుగ్రహించాడు. అదేంటంటే ఆ చంక ఇక్కడ 5:5 మనం 18 చూసినట్లయితే అక్కడ చక్కని మాటలు విభజించబడ్డాయి. విజయం సంఘానిదే, సాతానుది కాదు. దేవుని రాజ్యం శాశ్వత కాలం ఉంటుంది, కానీ యేసుప్రభుని అంటే సద్భక్తితో బ్రతుకుని ఉద్దేశించే వారు అందరూ ఏం పొందుతారు అన్నాడండి, హింస పొందుతారు. సద్భక్తితో బ్రతుకుని ఉద్దేశించేవారు, సద్భక్తితో బ్రతుకుని ఉద్దేశించే వారికి ఖచ్చితంగా కొంత హింస ఉంటుంది చెప్పబడింది అక్కడ. ఇందా మన చదివం భాగంలో కనుక ఇక్కడ మనం ఆలోచన చేస్తే సంఘము ఎల్లప్పుడూ కూడా అక్కడ ఏమంటాడు, 20 చదవండి, 19 లేక 18 సమస్తమును దేవుని వల్లైనవి, ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించాను. అదేమనగా దేవుడు వారి అపరాధములు వారి మీద మోపక క్రీస్తునందు లోకముని తనతో సమాధానపరచుకొనుచు సమాధాన వాక్యం మాకు అప్పగించాను. కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడిన క్రీస్తు పక్షముగా మిమ్మను బతిమాలు కొనుస్తున్నానంటే సంఘము ఎల్లప్పుడూ కూడా తన పరిచర్యను కొనసాగించాలి. సంఘము ఎల్లప్పుడూ కూడా తన పరిచర్యను కొనసాగిస్తూ ఉండాలి. ఎందుకంటే సంఘము యేసుక్రీస్తుని కానీ దేవుని కానీ మహింపరచడంలో అది కొనసాగాలి. సంఘం ఎప్పుడు కూడా దేవుని మహింపరచాలి, క్రీస్తుని మహింపరచాలి. సంఘం ఎప్పుడు కూడా క్రీస్తును మహిమపరిచేటట్టుగా సంఘం కొనసాగాలి. సంఘం తన పరిచర్యను కొనసాగించాలి, అది దేవునికి మహిమ కలిగేటట్టుగా లేక యేసుక్రీస్తుకు మహిమ కలిగేటట్టుగా అది కొనసాగాలి. ఎప్పుడు కూడా సంఘము దేవునికి మహిమ తేవాలి, క్రీస్తుకు మహిమ తేవాలి అంటాడు అపొస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రిక 3:5 చూడండి. ఒకసారి ఎఫెసీలకు రాస్తూ సంఘం ఎప్పుడు కూడా ఎక్కడున్నా సరే, సంఘము ఏ ఊరిలో ఉన్నా ఎక్కడున్నా అది దేవునికి మహిమ కలిగించాలి. చూడండి అక్కడ మనం 3:9 నుంచి అంత చదవక్కర్లేదు కానీ కొన్ని వచనాలు చూస్తాం చూడండి, 19 లేకపోతే జ్ఞానమునకు మించినది క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి గలవారు కాలను ప్రార్థించున్నాను. చూడండి 20 మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగుబట్టి అన్నిటికంటే ఊహించబట్టి అన్నిటి అధికముగా చే శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములు తరతరములు సదాకాలం ఏం కలగాలటండి, మహిమ కలగాలి. అత్యధికంగా చే శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములు తరతరములు సదాకాలం ఏం కలగాలటండి, మహిమ కలగాలి. ఇక్కడ 5 మీకు ఇచ్చాను. క్రైస్తవులు అంటే సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించేవారు, వారికి హింస కలుగుతుంది. 2 దేవుని రాజ్యం శాశ్వతమైంది, క్రీస్తు రాజ్యం కానీ దేవుని రాజ్యం కానీ. అలాగే సాతాను సంఘానికి విరోధంగా పనిచేస్తాడు, కానీ ఈ యుద్ధంలో విజయం సంఘాందే, సాతాన్ది కాదు. సాతాను ఓడిపోతాడని చెప్పాడు 16:18. అలాగే క్రీస్తు సంఘము ఎల్లప్పుడూ వారి పరిచర్యను తన పరిచర్యను ఎప్పుడూ కొనసాగిస్తుండాలి. క్రైస్తవులు దేవుని మహిమపరచడంలో క్రీస్తుని మహిమపరచడంలో ఎల్లప్పుడూ కొనసాగాలి. ఆలోచన చేద్దాం గ్రంథం నుంచి ఆలోచన చేద్దాం. సంఘం ఎల్లప్పుడూ నిలుస్తుంది,
సంఘం ఎల్లప్పుడూ నిలుస్తుంది. సంఘాందే విజయం, సంఘం ఎల్లప్పుడూ నిలుస్తుంది, సంఘాందే విజయం. అయితే సంఘం సద్భక్తితో బ్రతకాలనుకునేటువంటి సంఘం హింసలు కలుగుతాయి. హింసలు కలగకపోతే సంఘ సభ్యులు సంఘం సద్భక్తితో బ్రతుకునట్టుగా కనపడతాం. సంఘం శ్రమ అనిపిస్తేనే వాళ్ళు సద్భక్తితో బ్రతుకుతున్నారు అనేటువంటి భావం బయటకు వస్తుంది. ఈ సద్భక్తి లేనప్పుడు శ్రమలు హింసలు ఏమీ కలగవు. అందువల్ల మనం ఎప్పుడు కూడా మనకు ఒక మంచి మాట దేవుని వాక్యంలో ఆలోచన చేస్తే వస్తుంది. ఏంటి మనం ఆలోచన చేస్తే, ఎప్పుడైతే మనం యేసు వైపు యేసు పునరుత్థాన వైపు ఎప్పుడైతే మనం ఎదురు చూస్తూ ఉంటామో, మనకి చూడండి, మన లోకంలో ఉన్నప్పుడు లైఫ్కి ఇన్సూరెన్స్ ఉంటుంది కదా, అలాగే క్రైస్తవులు కూడా ఇన్సూరెన్స్ ఉంది, బీమా ఉంది, జీవిత బీమా. మనం ఎప్పుడు కూడా ఈ జీవితంలో సంభవించేటువంటి సంభవాలు వీటన్నిటినీ జయించడానికి ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే ఆయన శక్తి మీదే మన నమ్మకం ఉంచాలి. మన ఆయన శక్తి మీదే నమ్మకం ఉంచాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు తన పునరుత్థానం మళ్ళీ ఏం చేస్తుంటుందంటే అది ప్రోత్సాహం చేస్తుంటుంది. అందువల్ల సోదరి సోదరులారా, కష్టాలు సద్భక్తితో బ్రతికించేవారు అందరూ కాదు, సద్భక్తితో బ్రతకాలనుకున్నప్పుడు అండ్ ఆత్మీయంగా బ్రతకాలనుకున్నప్పుడు, క్రీస్తు ప్రభు కోరినట్టుగా బ్రతకాలి అనుకున్నప్పుడు సంఘం క్రైస్తవులు వారికి కొంత హింస కలుగుతుంది, ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే మళ్ళా చదువుదాం తిమోతికి 2:12 క్రైస్తవులు అంటే సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించే వారికి ఖచ్చితంగా శ్రమలు కలుగుతాయి, కష్టాలు కలుగుతాయి. ఎందుకంటే వాళ్ళు ఆత్మీయంగా జీవించాలి, ఆత్మీయంగా జీవించడానికి జీవితం జీవించాలనుకునేవాళ్ళు వాళ్ళు. 3:12 చదవండి, 2 Timothy ఇందా చదివారు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించేవారు అందరూ. అది అంటే అర్థం ఏంటంటే ఆత్మీయంగా జీవించే జీవితానికి ఖచ్చితంగా కష్టాలు హింసలు ఖచ్చితంగా ఉంటాయి. సంఘానికి హింసలు లేవు అనుకోండి, ఆ సంఘం సద్భక్తితో బ్రతకను ఉద్దేశించలేదు. సద్భక్తితో బ్రతకటానికి వారు ఏమీ వారు కృషి చేయట్లేదు. ఎందుకంటే హింసలు వస్తాయి, కష్టం వస్తుంది. అందుకు దానికి ఏం చేస్తారంటే క్రైస్తవులు ఆ కష్టాలు శ్రమలు హింసలు రాకుండా వాళ్ళు కాంప్రమైజ్ అయిపోతుంటారు, అంటే రాజీ పడిపోతారు. రాజీ పడిపోయినప్పుడు ఇంక శ్రమలు కష్టాలు రావు. ఇంకా సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించే వారందరూ హింస పొందుతారు. ఎందుకంటే వాళ్ళు కాంప్రమైజ్ కారు, రాజీ పడరు దేంతో. ఎందుకంటే వాళ్ళు క్రైస్తవులుగా జీవించాలి, ఆత్మీయంగా బ్రతకాలనుకుంటున్నారు. వాళ్ళు సంఘంగా భవిష్యత్తు గురించి మనం మాట్లాడుతున్నాం. క్రీస్తు సంఘానికి భవిష్యత్తు ఉంది, ఇంకే సంఘాలకి భవిష్యత్తు ఉండదు. ఇంకా క్రీస్తు సంఘాల దగ్గర కాలం మీరు ఎవరైనా భక్తిగా ఉన్నారు, వాళ్ళు చాలా బాగుంటారండి, వాళ్ళు చాలా బాగుంటారు అన్నారా? మీరు ఏమన్నా ఏమైనా భవిష్యత్తు ఉందంటే క్రీస్తు సంఘానికి తప్ప ఉన్న సంఘాలకి, మానవ మనశాఖలకి భవిష్యత్తు ఉండదండి. అవి మానవ మనశాఖలు, మానవులకు కల్పించుకున్నారు, వాళ్ళ భక్తిని కల్పించుకున్నారు. వాళ్ళకి మూలాలు లేవు, వాళ్ళ సంఘాలకి మూలాలు ఉండవు, కానీ భక్తిగా కనపడతాయి. చాలా భక్తులు ఉంటాయి కానీ మూలాలు ఉండవు, మూలాలు లేనటువంటి విషయాలు. అంచేతను క్రీస్తు సంఘానికి భవిష్యత్తు ఉంది. ఆ భవిష్యత్తులో మనం ఆలోచన చేస్తున్నప్పుడు క్రైస్తవులుగా బ్రతకాలనుకున్నప్పుడు వాళ్ళు ఆత్మీయంగా జీవించాలనుకున్నప్పుడు మరి కొన్ని కష్టాలు ఉంటాయి. పేతురు 4:4
సంఘానికి ఉన్న క్రీస్తు సంఘానికి ఉన్న భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాను మీతోటి. పేతురు రాసిన రెండో మొదటి పత్రిక 4:1-4 క్రీస్తు సంఘానికి భవిష్యత్తు ఉంది. క్రీస్తు సంఘానికి భవిష్యత్తు ఉంది. క్రీస్తు శరీరమందు శ్రమ పడిన కనుక మీరు నట్టి మనసును ఆయుధంగా ధరించుకోండి. శ్రమ ఆయుధం అట్టండి. క్రీస్తు శరీరమందు శ్రమ పడిన కనుక మీరు నట్టి మనసును ఆయుధముగా ధరించుకోండి. శరీర విషయంలో శ్రమ పడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాసులను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగాని నడుచుకున్నట్లు పాపముతో జోలిక నియమీ లేక ఉండును. మనము పోకిరీ చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితొక్కుండా ఆటపాటలు, త్రాగుబోతులు, విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి అందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టం నెరవేర్చుచుంటకు గతించిన కాలమే చాలును. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమందు తమతో కూడా మీరు పరిగెత్తపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషించుచున్నారు. అందువల్ల 4 మనం చూస్తే ఆత్మీయంగా జీవించాలనుకున్న జీవితాలకి హింసలు ఉన్నాయి. హింసలు లేవు అనుకోండి సంఘాలకి, సంఘం సభ్యులకి. ఆ సభ్యులు సద్భక్తితో బతకట్లేదు, లోకంతో కాంప్రమైజ్ చెప్పి రాజీ పడిపోతున్నారు. ఎప్పుడైతే రాజీ పడిపోయారో వాళ్ళకి శ్రమలు రావు, ఇబ్బందులు రావు. తర్వాత ఎందుకు కష్టాలు శ్రమలు తప్పక కలుగుతాయి అనుకుంటే క్రైస్తవులు, క్రీస్తు సంఘము క్రీస్తు మాదిరిని బట్టి జీవించేవాడు కాబట్టి. ఎందుకు కష్టాలు శ్రమలు వస్తాయి అంటే ఆత్మీయంగా బతకాలి కాబట్టి. వీళ్ళు సద్భక్తితో బతకాలి కాబట్టి ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. ఎందుకు శ్రమ కష్టాలు వస్తాయి అంటే వీళ్ళు యేసు ప్రభుని మాదిరిగా పెట్టుకుని నడవాలి కాబట్టి. ఎందుకు వస్తాయి కష్టాలు అంటే యేసు ప్రభు మాదిరిని బట్టి. యోహాను సువార్త 12:23 ఎందుకు సంఘానికి కష్టాలు శ్రమలు వస్తాయి అంటే ఆత్మీయంగా జీవించే జీవితం గల వారికి ఖచ్చితంగా వస్తాయి. క్రీస్తు ప్రభుని బట్టి వాళ్ళు, క్రీస్తు ప్రభు మాదిని బట్టి వారు జీవించాలి కాబట్టి వారి కష్టాలు శ్రమలు వస్తాయి. చదవండి 12:23 యోహాను సువార్తలో. అందుకు యేసు వారితో ఇలాగ అన్నాడు, ఆయన మనుషు కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చెను, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించెను, తన ప్రాణమును ప్రేమించేవాడు దాన్ని పోగొట్టేసుకుంటాడు. ఎవడైతే ఈ లోకంలో తన ప్రాణాన్ని ద్వేషిస్తాడో నిత్య జీవము కొరకు దాన్ని కాపాడుకొనని, అవును ఒకడు నన్ను సేవిస్తే నన్ను వెంబడించాలి, అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడు ఉండును. ఒకడు నన్ను సేవించిన నా తండ్రి అతన్ని ఘనపరచును. అందువల్ల ఇక్కడ యేసు ప్రభు మాదిని బట్టి వెంబడించే వారికి శ్రమలు కష్టాలు వస్తాయి. మాకు యేసు ప్రభు మాదిరి అక్కర్లేదు అనుకుంటే కష్టాలు ఏమి రావు. అంటే కష్టాలు వచ్చి కష్టాలు రాలేదు అంటే, శ్రమలు రాలేదంటే, ఆ క్రైస్తవులు కష్టాలు శ్రమలు పడతలేదంటే క్రీస్తు ప్రభు మాదిని బట్టి నడుస్తలేదు అని అర్థమవుతుంది మనకి. వాళ్ళు క్రీస్తు ప్రభువుని మాదిరి చేసుకుని నడుస్తలేదు కాబట్టి వారికి కష్టాలు వస్తాయి. కష్టాలు రావు. కష్టాలు ఎందుకు వస్తాయంటే యేసు ప్రభు మాదిని చేసుకున్నప్పుడు ఖచ్చితంగా కష్టాలు వస్తాయి. అందువల్ల సోదరి సోదరులు, ఎందుకు కష్టాలు వస్తాయి? దేవుణ్ణి మహిమపరచాలనుకున్నప్పుడు కష్టాలు వస్తాయి. యేసు ప్రభువుని మహిమపరచాలి, సంఘంలో మహిమ, దేవునికి క్రీస్తుకి మహిమ తేవాలనుకున్నప్పుడు కష్టాలు వస్తాయి. కష్టాలు లేకపోతే క్రైస్తత్వంలో నువ్వు కష్టాలు శ్రమలు పడకపోతే నువ్వు దేవుని మహిమ తేవట్లేదు అన్నమాట. దేవుని మహిమ తేవట్లేదు. దేవుని మహిమపరచాలి, అందుకు శ్రమలు వస్తాయి. క్రీస్తు ప్రభు మాదిని బట్టి వెంబడించాలి, అందుకు శ్రమలు వస్తాయి. వీళ్ళు సద్భక్తితో బ్రతకాలి, అందుకు శ్రమలు వస్తాయి. కానీ
సంఘం విజయం పొందుతుంది. సంఘం విజయం పొందుతుంది. సంఘానికి విజయం ఉంది. క్రీస్తు సంఘానికి క్రీస్తు ప్రభు విజయుడయ్యాడు. నన్నాన్ని జయించేశాడు, లోకాన్ని జయించేశాడు, పాపాన్ని జయించేశాడు. పాపాన్ని జయించేశాడు, లోకాన్ని జయించేశాడు, మరణాన్ని జయించేశాడు క్రీస్తు ప్రభు. క్రీస్తు ప్రభు మరణాన్ని జయించేశాడు కాబట్టి, క్రీస్తు ప్రభు లోకాన్ని జయించేశాడు కాబట్టి, క్రీస్తు ప్రభు పాపాన్ని జయించేశాడు కాబట్టి ఆయన అమ్మడించే వారు కూడా జయించేస్తారు. ఎందుకంటే మన రాజు విజయుడు కాబట్టి. ఆయన రాజ్య పౌరుడు కూడా విజయులే. రాజు విజయుడైనప్పుడు, రాజు విజయుడైనప్పుడు ఆ ప్రజలు కూడా విజయులే. అందువల్ల ఇక్కడ సంఘం విజయం పొందుతుంది. విజయం సంఘాందే. చూడండి కీర్తన 2:1-6 చదివారు ఇందాక. సంఘాందే విజయం, లోకాన్ని విజయం కాదు, పాపాన్ని విజయం కాదు. చూడాలా, ఇదేమి విజయం కాదండి, సంఘమే విజయం పొందుతుంది. ఆఖరికి సంఘమే విజయం పొందుతుంది. చూడండి ఏ వాక్యం ఇచ్చాను మీకు, చదవండి 1:6. అన్యజనులు యాల అల్లరి రేపుతున్నారు, జనాలు ఎందుకు అర్థమైన దాన్ని తలంచుతున్నాయి, మన కట్టులు దింపుదాం రండి వాళ్ళని, పారవేద్దాం వాళ్ళని, చేసి కట్టులు దింపేద్దాం వాళ్ళని, వాళ్ళని అడ్డు వద్దాం వాళ్ళని, అసలు స్వార్థ చేయనివ్వం వాళ్ళని, భూరాజులు వాళ్ళందరూ ఎలా పనిచేస్తున్నారంటే, భూరాజులు భూలోకం దేని కొరకు పనిచేస్తుందంటే, ఆయన విరోధంగా, ఆయన అభిషిక్తునికి విరోధంగా నిలబడుతున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేస్తున్నారు, ఎలాగ ఈ మతాన్ని లేక ఈ క్రైస్తత్వాన్ని ఎలాగ దీన్ని బయటికి రాకుండా చేయాలి, ఎలాగ ఈ సువార్తన చేయకుండా చేయాలి అనేటిని ఏలికలు ఏకీభవించి ఆలోచన చేస్తున్నాయి భూరాజులు. ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆకాశం మందు ఆశీర్ణైన వాడు ఏం చేస్తున్నాడంటే, ఇలా చేసి ఏడుకలు చేసి దీనికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు చూసి నవ్వుతున్నాడు ఆకాశం నుంచి. ఆయన వాళ్ళని అపహసిస్తున్నాడు, ఆయన ఉగ్రుడైపోతాడు, తలడిన చేస్తాడు, సియోని మీద నా రాజును ఆశీర్వదించి చేస్తాను, కట్టడిని వివరిస్తాను. అందువల్ల సోదరి సోదరులారా జాగ్రత్తగా చూడాలి, విజయం సంఘమే పొందుతుంది, విజయం సంఘాందే. సంఘం విజయం పొందుతుందని నిరూపించబడేటట్టుగా సంఘం పనిచేయాలి. విజయం సంఘాందే. ఎప్పుడు సంఘాందే విజయం? విజయం క్రైస్తవులదే. ఎందుకంటే క్రీస్తు విజయుడయ్యాడు కాబట్టి, క్రీస్తు విజయుడయ్యాడు కాబట్టి సంఘాందే విజయం. ఎప్పుడు? క్రీస్తు సంఘాందే విజయం. అపొస్తలుడైన పౌలు మాట్లాడతా, ఫిలిప్పీ క్రైస్తవులతో మాట్లాడతా, ఫిలిప్పీ పత్రిక 3:11 చదవండి. సంఘం ఎప్పుడు విజయం పొందుతుంది? సంఘం ముందు సాతాన్ నిలబడ్డు, తా సాతాన్ చేసి యుద్ధంలో వాడు గెలిచి ఓడిపోతాడు వాడు. చూడండి సరే ఫిలిప్పీ పత్రిక 3:8-11. అపొస్తలుడైన పౌలు చెప్తుంటారు ఆయన, ఫిలిప్పీ 3:8-11. నిశ్చయముగా అన్నా ప్రభువు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తము నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నీతిని అనగా విశ్వాస మును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి కలవాడినై ఆయనందు అగపడి నిమిత్తమును ఏ విధము చేతనైనా మృతులలో నుండి నాకు పునరుత్థానం కలగవల్లని ఆయన మరణ విషయంలో సమానానుభవం కలవాడినై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడినటిటిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. అక్కడ అంటాడు ఏ విధము చేతనైనాను మృతులలో నుండి నాకు పునరుత్థానం కలగవలెనని 10వచనం.
ఆయన మన విషయములో సమానానుభవం గలవాడై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలవాడినట్టు ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తము నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. ఇక్కడ పునరుత్థాన శక్తి వలన క్రైస్తవులు విజయం పొందుతారు. అపొస్తలుడైన పౌలు, నేను పునరుత్థానంలో విజయం అవ్వాలంటే నేను ఆ శ్రమల్లో కూడా పాల్పడిన అవ్వాలి. ఆయన శ్రమంలో నేను పాల్పడిన అయితే ఆయన పునరుత్థానంలో కూడా నేను విజయుడవుతాను. ఆయన పునరుత్థానంలో విజయుడవుతాను. అందువల్ల సంఘానికి విజయం ఉంది. ఆఖరుగా సంఘమే విజయం పొందుతుంది అనేటువంటిది. అందుకే సంఘము తన పరిచర్యను కొనసాగించాలి. మనందరం ఆలోచన చేసేది ఏంటంటే సంఘం యొక్క భవిష్యత్తు, క్రీస్తు సంఘం భవిష్యత్తు. భవిష్యత్తు క్రీస్తు సంఘానికి భవిష్యత్తు ఉంది. మానవ మత్స్యాఖలకు భవిష్యత్తు లేదు. మానవ మత్స్యాఖల భవిష్యత్తు ఉండదు. భవిష్యత్తు లేదు. లోకానికి భవిష్యత్తు లేదు. మానవ మత్స్యాఖలు కూడా భవిష్యత్తు ఉండదు. సంఘానికి భవిష్యత్తు ఉందని మనం చూస్తున్నాం. అందుకే సంఘం తన పరిచర్యను కొనసాగించాలి. తన పరిచర్యను కొనసాగించాలి సంఘము. ఆయన నానా విధమైన జ్ఞానాన్ని లోకానికి బోధించాలి సంఘము. ఎందుకంటే సంఘాన్నే విజయం. వాళ్ళు ఆత్మీయంగా జీవించాలనుకుంటున్నారు. వాళ్ళు ప్రభు మాదిని బట్టి జీవించాలనుకుంటున్నారు. దేవునికి మహిమగా జీవించాలనుకుంటున్నారు. అందువల్ల సంఘం ఎప్పుడు కూడా తన పరిచర్యను కొనసాగించాలి. తన పనిని కొనసాగించాలి. లూకా 19:10 యేసుప్రభు మాట్లాడతా అక్కడ ఉన్న పరిచయలతో సాక్షితో మాట్లాడుతున్నాడు. ఆయన ఏంటి జక్క ఇంటికి వెళ్తున్నాడు యేసుప్రభు. ఆడు పాపాత్ముడు. ఈ ఊర్లో ఇరుకోపట్నంలో పాపాత్ములు నెంబర్ 1 ఇతను. నెంబర్ 1 పాపాత్ముడికి వెళ్ళగలుగుతున్నాడు యేసుప్రభు. ఆడు పాపాత్ముడు, పాపం వల్ల డబ్బు సంపాదించాడు వాడు. అక్కడికి ఇంటికి వెళ్తున్నాడని ఆ ప్రదర్శన అనుకుంటున్నారు. అక్కడ ఆ సందర్భంలో యేసుప్రభు మాట్లాడతా 19:10 నేను ఎందుకు వచ్చానని నశించిన దాని మీదకి రక్షించడానికి వచ్చాను. నేను ఎందుకు వచ్చానంటే నశించిందని అదికి రక్షించడానికి వచ్చాను. అందుకే సంఘం కూడా తన పరిచర్యను కొనసాగించాలి. సంఘం ఎప్పుడు తన పరిచర్యను కొనసాగించవలసిన అవసరం ఉంది నశించిపోయే వారికి. ఎప్పుడు తన పనిని కొనసాగించాలి సంఘం. సంఘం ఎప్పుడు బాగుంటుంది అనుకుంటే సంఘం తన పరిచర్యను కొనసాగించినప్పుడు. ప్రార్థనకి రావట్లేదే వాళ్ళు పరిచర్య ఇంకెప్పుడు చేస్తారు? ప్రార్థనకి సమయంగా రావట్లేదు ఇంక పరిచర్య ఏం చేస్తారు? కొనసాగిస్తారు పరిచర్యని? నశించిపోయే వారికి ఇంకేం సువార్త చేస్తారు వీళ్ళు? సంఘం తన పరిచర్యను కొనసాగించవలసిన అవసరం ఉంది నశించిపోయే వారికి. సమాధాన పరిచర్యను బోధించట్లో ఈ పరిచర్య సమాధాన పరిచర్య ఇందా చదివారు కదా కొరింది 2:5-18 చదివారు. ఏ పరిచర్య అంటే ఇది సమాధాన పరిచర్య. అంటే మానవుల్ని పాపం చేసిన మానవుణ్ణి దేవునితో సమాధాన పరిచే కార్యక్రమం ఇది. ఈ సువార్త ఏం చేద్దంటే దేవునితో సమాధాన పరుస్తుంది. రండి మన వివాహం తీర్చుకుందాము. ఎస్ఐ గ్రంథం 1:18 వచ్చి చదవండి. రండి మన వివాదం తీర్చుకుందాము. చూడండి 1:18 ఎస్ఐ గ్రంథం 1:18 ఈ మాట చలవిస్తున్నాడు. రండి మన వివాదం తీర్చుకుందాము. అది మీకు నాకున్న వివాదం తీర్చుకుందామని దేవుడు పిలుస్తున్నాడు 1:18. ఇస్రాయేల్తో మాట్లాడతా, ఇస్రాయేల్ ద్వారా రండి మన వివాదం తీర్చుకుందాం, మీకు నాకు వివాదం ఉంది. ఏంటి వివాదం? ఆ వివాదం ఏంటంటే చెప్తున్నాను, చదవండి చదవండి. అదే కొనసాగించండి. మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను అవి ఏమ వలె తెల్లగైపోతాయి. ఆ కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లగైపోతాయి. మీరు సమర్థించిన మాట విన్నట్లయితే మీరు భూమి యొక్క మంచి పదార్థాలను ఇస్తారు మీరు. అంటే ఇక్కడ ఇక్కడ వీళ్ళ పని ఏంటంటే సమాధాన సంఘం ఏం చేయాలంటే ఎప్పుడు తన పరిచర్యను నెరవేర్చాలి, కొనసాగించాలి.
ఎందుకంటే సంఘం లోకానికి వెలుగు, సంఘానికి లోకానికి వెలుగు. సంఘం లోకానికి వెలుగ్గా ఉంటుంది, వెలుగ్గా ఉంటుంది. లేట్ ఎలగాలంటే కరెంట్ రావాలి, దీపముట్టి ఎలగాలంటే దాంట్లో ఆయిల్ ఉండాలి, దాంట్లో కృష్ణాయిల్ ఉండాలి. కృష్ణాయిలు పై ఒక ఒత్తి పెడతాం, కృష్ణాయిలు ఒత్తి ద్వారాగా మనకు వెలుగునిస్తుంది, ఆ ఒత్తి కరిగిపోద్ది. కొవ్వొత్తి నగిస్తాం మనకు వెలిగినవడం కోసం, కొవ్వొత్తి కరిగిపోతుంది. సంఘం లోకానికి వెలుగ్గా ఉండాలని యేసుప్రభు అన్నాడు, లోకానికి వెలుగన్నాడు సంఘం. అంచేత సంఘం తన పరిశీలన ఎప్పుడు కొనసాగించాలి, వారి పని వారు చేయాలి. సంఘం వారి పరిశీలన కొనసాగించాలి. ఇందా మళ్ళీ చదువుదాం, యేసయ్య గ్రంథం 1:18 వచ్చిన అక్కడ మంచి మాట ఉంది, ఆఖరి చూడండి, చదవండి 1:18లో. మీరు సమ్మతించిన ఎడల, చదవండి, మీరు సమ్మతించిన ఎడల, నా సమ్మతించిన మాట విన్నట్లయితే భూమి యొక్క, మీరు భూమి యొక్క మంచి పదార్థాలని అనుభవిస్తారు. అంటే నేను చెప్పినట్టుగా మీరు చేస్తే, మీరు నాతో సమాధాన పడితే, అంటే సువార్త అనేది సమాధాన పరిచర్య, సమాధాన పరిచర్య మనకు అప్పగించాడు అన్నాడు అక్కడ అపొస్తలుడైన పౌలు. అంటే అతను సంఘం ఎప్పుడు కూడా తన పరిశీలన కొనసాగించాలి. సంఘానికి శ్రమలు ఉన్నాయి. ఎందుకు శ్రమలు ఉన్నాయంటే వాళ్ళు ఆత్మీయంగా ఎదుగుతారు కాబట్టి, వాళ్ళ సద్భక్తితో బతుకుతారు కాబట్టి, వాళ్ళకి యేసుప్రభువే మాదిరి కాబట్టి, వాళ్ళు దేవుని మహిమపరచరు కాబట్టి వాళ్ళ శ్రమలు వస్తాయి, వాళ్ళు విజయం పొందుతారు, వాళ్ళు విజయం పొందుతారు. నేను సంఘాన్ని కడతాను, దాని ఎదుట పాతాల లోక ద్వారాలు నిలువ నేరమని మీతో నిత్యమ్మ చెప్తున్నాను, అంటే విజయం పొందుతారు. దీనివల్ల పునరుత్న శక్తి వల్ల, అందుకే క్రైస్తవులు వాళ్ళు క్రైస్తవాన్ని నిరూపించుకోవాలి, నిరూపించుకుంటే విజయం వాళ్ళ. యేసుప్రభువు లోకాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు, మరణాన్ని జయించాడు. మన రాజు విజయుడు, మన రాజు విజయుడు, మరణాన్ని జయించిన విజయుడు, లోకాన్ని జయించిన విజయుడు, పాపాన్ని జయించిన విజయుడు. పాపాన్ని జయించినట్టు లోకంలో లేడు, లోకాన్ని జయించినట్టు పాప లోకంలో లేడు, మరణాన్ని జయించిన లోకంలో లేడు ఎవడను, యేసుప్రభు అక్కడే. అంచుతున్నాం మన రాజు జయించిన రాజు కాబట్టి, విజయం విజయుడు కాబట్టి ఆయన అమ్మించిన కూడా విజయం పొందుతారు. యేసుక్రీస్తు ప్రభు తన పరిచర్యను కొనసాగిస్తున్నాడు, ఇప్పుడు కూడా పరిచర్యను కొనసాగిస్తున్నాడు. ఆయన ఆయన పరలోకంలో ఉన్నాడు, ఇప్పుడు కూడా తన పరిచర్యను కొనసాగిస్తున్నాడు. భూమి మీద ఉన్నటువంటి మానవ కూడా తన పరిచర్యను కొనసాగించాలి, భూమి మీద ఉన్న మనం కూడా తన పరిచర్యను కొనసాగించాలి. యేసుప్రభు ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నాడు పరిచర్యని, ఇప్పుడు కూడా ఆయన పని చేస్తున్నాడు. మీరు ఇంటికెళ్ళిన చదవండి, ఎబ్రీ పత్రిక 10 చదవండి ఇంటికెళ్ళిన తర్వాత, ఇప్పుడు కూడా ఆయన పనిచేస్తున్నాడు. అక్కడ యేసుప్రభు రాకముందు ప్రధాన యాజకుడు ఎలాగైతే పనిచేస్తుండేవాడు, యేసుప్రభు పరలోకంలో పనిచేస్తున్నాడు. ఎప్పుడు ఆయన ఎప్పుడు పనిచేస్తున్నాడు మన కోసం, క్రీస్తు ప్రభు మన సంఘం యొక్క భవిష్యత్తు. ఇప్పుడు కూడా క్రీస్తు ప్రభు పనిచేస్తున్నాడు పరలోకంలో. పెండ్లు కుమార్తె సంఘం కొరకు ఆయన పనిచేస్తున్నాడు. పెండ్లు కుమార్తె సంఘాన్ని పరిపూర్ణంగా చేయాలని ఆయన శ్రమ పడుతున్నాడు, సంఘాన్ని పరిపూర్ణంగా చేయాలి. ఆయన తన పరిచర్యను కొనసాగిస్తున్నాడు. సోదరి సోదరులారా, తన పరిచర్యను కొనసాగిస్తున్నాడు సంఘం భవిష్యత్తు. క్రీస్తు సంఘానికి భవిష్యత్తు ఉంది, భవిష్యత్తు కలిగిన సంఘము క్రీస్తు సంఘం. సోదరి సోదరులారా, భవిష్యత్తు లేనిది కాదు, దీనికి మూలాలు ఉన్నాయి, భవిష్యత్తు ఉంది. 4 మాటలు నేర్చుకుని భక్తి మాటలు కాదు ఇవి, దీనికి ఆధారాలు ఉన్నాయి. 4 మాటలు నేర్చుకుని భక్తిని నిరూపించుకోవచ్చు కానీ కరెక్ట్ కాదు అది. లోకం ఎక్కడ మోసం చేస్తున్నారంటే అబద్ధ సంఘాలు కొన్ని భక్తి మాటలు చెప్తున్నారు, కొన్ని భక్తిని ప్రదర్శిస్తున్నారు, అది భక్తి కలనుకుంటే సంఘం సభ్యులు మోసపోతున్నారు కానీ కాదు, దానికి భవిష్యత్తు లేదు, భవిష్యత్తు లేదు. భవిష్యత్తు ఉన్నట్టు సంఘం క్రీస్తు సంఘం. చూద్దాం దేవుని వాక్యంలో
విశ్వాసుని పరిపూర్ణంగా చేయడంలో యేసుక్రీస్తు ప్రభు పనిచేస్తున్నాడు. రోమా పత్రిక తీసుకోండి, అందులో రోమా పత్రిక తీసుకోండి, 8వ అధ్యాయం. రోమా పత్రిక 8వ అధ్యాయంలో అందులో మీరు చూడాలి సోదరి సోదరులు, జాగ్రత్తగా చూడాలి. సంఘానికి భవిష్యత్తు ఉంది సోదరి సోదరులారా, భవిష్యత్తు లేని కాదు సంఘం, భవిష్యత్తు లేని సంఘం కాదు. అందుకే సంఘంకు హింసలు వస్తాయి. సంఘానికి హింసలు వస్తేనే అది నిజమైన సంఘం. సంఘం హింసలు అనిపిస్తేనే వాళ్ళు సద్భక్తితో బ్రతుకుతున్నారు. సద్భక్తితో బ్రతుకుంటూ ఉద్దేశించే వాళ్ళందరూ ఏం పొందుతారండి? సద్భక్తితో బ్రతుకుని ఉద్దేశించే వారందరూ చూడండి, అక్కడ పాయింట్ చూసారా? చదవండి సార్, 2:12 తిమోతి పత్రిక, 3:12 2 తిమోతి 3:12 తిమోతి పత్రిక, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకుని ఉద్దేశించే వారందరూ. భక్తి సద్భక్తి, భక్తి ఉంది సద్భక్తి ఉంది, రెండు రకాలుగా ఉంటాయి అక్కడ. సద్భక్తితో బ్రతుకుని ఉద్దేశించే వారందరూ హింస పొందుతారు. సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించే వారందరూ హింస పొందుతారు. సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించేవారు, సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించిన వారికి ఏం శ్రమలు రావు. ఎందుకంటే వాళ్ళు కాంప్రమైజ్ అయిపోతారు, రాజీ పడిపోతారు, వాళ్ళకి చంపటం ఇష్టం ఉండదు, హింసపడటం ఇష్టం ఉండదు. ఎందుకంటే గొడవ అంత ఏంది అనవసరం కానీ వాక్యం చెప్పడం మన ఎదుర్కొని మన తప్పేంటి పెద్ద, ఇంకో ఆడికెళ్ళి చెప్పుకోండి, అక్కడ పెద్దగా ఉన్నది ఇక్కడ చెప్పలేండి, మీరు ఇదిలో చెప్పాలా ఇది కూడా చెప్పండి, వెళ్ళి ఏం చేస్తారు, అలాగండి అలాగే చేద్దాం. రాజీ పడిపోయినప్పుడు క్రైస్తవులకి హింసలు ఏముండవు. సద్భక్తితో బ్రతుకులు ఉద్దేశించే వారు అందరూ హింస పొందుతారు. సంఘం అంటే సద్భక్తితో బ్రతుకులు ఉద్దేశించే వారే సంఘం అంటే. సద్భక్తి నీకు అక్కర్లేదు, నేను భక్తిని అలకోళంగా చేసుకుంటాను అనుకున్నావు అనుకో అక్కర్లేదండి, హింసలు రావి ఏమి రావు. సద్భక్తితోనూ బతకాలనుకున్నాడు ఎంచుకోగలుగుతుంది, అలాంటి వాళ్ళకి విజయం కలుగుతుంది, అలాంటి వాళ్ళకి యేసు విజయం ఇస్తాడు. రోమపత్రిక 8:11 మీరు శరీరానుసారంగా ప్రవర్తించడానికి, శరీరానుసారంగా ప్రవర్తిస్తే సావలసిన వారే ఉంటారు. 11 మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన యెడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు సావునకులోనైనా మీ శరీరం కూడా మీలో నివసించున తన ఆత్మ ద్వారా జీవింపజేస్తాడు. అటు చూడాలా, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన యెడల, మృతులో ఉండి క్రీస్తు యేసును లేపినవాడు సావునకులోనైనా మీ శరీరంలో కూడా మీలో నివసించిన తన ఆత్మ ద్వారా ఏం చేస్తాడు? నివసిస్తాడు, జీవింపజేస్తాడు. పరిశుద్ధాత్మ మీలో జీవిస్తున్నాడా? పరిశుద్ధాత్మ మీలో జీవిస్తున్నాడా? పరిశుద్ధాత్మ విశ్వాసులకు ఎప్పుడు ప్రవేశించాడు? విశ్వాసులో ఎప్పుడు ప్రవేశించాడు పరిశుద్ధాత్ముడు? విశ్వాసులు ఎప్పుడు ప్రవేశించాడు పరిశుద్ధాత్ముడు అంటే, నువ్వు విశ్వాసి అయినప్పుడే విశ్వాసులో ప్రవేశించాడు పరిశుద్ధాత్ముడు. నువ్వు విశ్వాసం అయినప్పుడే యేసుక్రీస్తు ప్రభు, యేసుక్రీస్తు ప్రభువులు విశ్వాసం అయినప్పుడు అప్పుడు నీలో పరిశుద్ధాత్మ ప్రవేశించాడు. పరిశుద్ధాత్మ హృదయంలో ప్రవేశించాడు. ఈ మాట 11వచనం మళ్ళా చదువుతా, మృతులలో నుండి యేసును లేపిన మన ఆత్మ మీలో నివసించిన యెడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు సావునకులోనైనా మీ శరీరములో కూడా మీలో నివసించున్న తన ఆత్మ ద్వారా ఏం చేస్తాడటండి? జీవింపజేస్తాడు. సోదరి సోదరులారా, జాగ్రత్తగా ఆలోచించేయండి. సంఘానికి విజయం ఉంది. ఎల్లప్పుడూ ఆయన సంఘంతో ఉంటాడు, ఎల్లప్పుడూ సంఘంతో ఉంటాడు, ఆయన ఎల్లప్పుడూ సంఘంతో ఉంటాడు క్రీస్తు ప్రభు.
ఎల్లప్పుడూ క్రీస్తు ప్రభు ఉంటాడు, తోడుగా ఉంటాడు. ప్రార్థన గ్రంథంలో సంఘానికే క్రీస్తు ప్రభుకున్న సంబంధంతో మాట్లాడతా అపొస్తలుడైన యోహాను చూడండి, ఒకసారి 19:7-10 చూడండి. ఆయన ఎల్లప్పుడూ మనతో ఉంటాడు. చదవండి 19:7 ప్రకటన. ఎల్లప్పుడూ మనతో ఉంటాడు సంఘం భవిష్యత్తు. ఆయన ఎల్లప్పుడూ మనతో ఉంటాడు. ఆయన ఎల్లప్పుడూ మనతో ఉంటాడు. 19:7 చదవండి. సర్వాధికారి ఏలుచున్నాడు, ఆయన స్తుతించండి. సమయం వచ్చింది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొనిచున్నది కదా. మనం సంతోషపడి ఉత్సాహించి చెప్పగా వింటిని. మరియు ఆమె 8 మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములు నిర్మలములైన సన్నపు నార బట్టలు ఆమెకు ఇవ్వబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరియు నాతో ఇలాగన్నాడు, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు దంగిలను వ్రాయు. మరియు ఈ మాటలో దేవుని యథార్థమైన మాటలు అని నాతో చెప్పాను, అందుకు నేను అతనికి నమస్కారం చేయటకై అతని పాదములు ఎదుట సాగిలపడగా అతడు ఉద్దేశమి, నేను నీతోనూ యేసును గురించిన సాక్ష్యం చెప్పు వారిని సహోదరులతోనూ సహదాసుడను. దేవునికే నమస్కారం చేయము, యేసునికి వచ్చిన సాక్ష్యము ప్రవసన సారమని నాకు చెప్పాను. అందులో మనకు కనబడేది ఏంటంటే క్రీస్తు ప్రభుతో, క్రీస్తు ప్రభు ఎల్లప్పుడూ సంఘంతో ఉంటాడు, సంఘంతో ఉంటాడు. ఆమె ధరించుకుంటకు ప్రకాశములు నిర్మలములైన సన్నపు నాన బట్టలు ఇవ్వబడిను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరి అతను నాతో ఇలాగ చెప్పాను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారి దంగిల నుంచి వ్రాయము. గొర్రెపిల్ల పెండ్లి విందుకు ఎవరు వస్తారంటే గొర్రెపిల్ల యొక్క భార్య. గొర్రెపిల్ల భార్య ఎవరంటే ఆయన సంఘము. అందువల్ల యేసుక్రీస్తు ప్రభు ఎల్లప్పుడూ మనతో ఉంటాడు, ఎల్లప్పుడూ మనతో ఉంటాడు. మనకు బహుమానాలు ఇవ్వడానికి ఆయన వస్తున్నాడు. ఆయన మనకు బహుమానాలు ఇస్తాడు. ఆయన మనకు బహుమానం ఇచ్చేవాడు. సంఘం భవిష్యత్తు, సంఘానికి భవిష్యత్తు ఉంది. సంఘానికి దేవుని తోడు, క్రీస్తు ప్రభు తోడుంటుంది. ఎప్పుడును కూడా సంఘానికి ఎప్పుడు దేవుని తోడుంటుంది అది మనం తెలియకపోవచ్చు, కానీ సంఘానికి తోడు ఉంటాడు దేవుడు. మనకు దేవుడు తోడుగా ఉంటాడు, దేవుడు మనకు తోడుగా ఉంటాడు. సోదరి సోదరులు, దేవుడు మనకు తోడుగా ఉంటాడు అనేది వాస్తవమైన సంగతి దేవుని వాక్యంలో చూద్దాం. అందుకే ఈ సమయంలో క్రైస్తవ జీవితాల్లో కష్టాలను ఎదుర్కోవటానికి మనం కనిపెట్టాలి. కష్టాలు ఎదుర్కోవటం కనిపెట్టాలి. సద్భక్తితో బ్రతుకులు ఉద్దేశించి వారు ఏదైనా పొందుతారు. అందువల్ల ఇప్పుడు వీళ్ళు ఎప్పుడు కూడా ఎల్లప్పుడు దానికోసం కనిపెట్టాలి. అపొస్తల కార్యాలు 14:22 చూడండి. అక్కడ 14:22 ఉండదు చూడండి. క్రైస్తవ జీవితంలో కష్టాలను ఎదుర్కోటానికి ఎప్పుడు కనిపెడుతూ ఉండాలి. 14:22 శిష్యులు మనసులు దృఢపరిచి విశ్వాసము నిలకడగా ఉండవాలని అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలని హెచ్చరించాడు. మళ్ళీ చదవండి. శిష్యులు మనసులను దృఢపరిచి విశ్వాసము నిలకడగా ఉండాలని హెచ్చరించి అనేక శ్రమలు అనుభవించిన మీదట మన దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. ఆ శ్రమ పడినవాడికే, కష్టపడినవాడికే, తస్భక్తితో బ్రతుకు ఉద్దేశించే వారికే దేవుని రాజ్యం ప్రవేశం. దేవుని రాజ్య ప్రవేశం ఎప్పుడంటే శ్రమ అనుభవించినోడికే దేవుని రాజ్యం ప్రవేశం. నువ్వు శ్రమ పడకపోతే దేవుని రాజ్యం ప్రవేశం లేదన్నాడు 14:22. దేవుని రాజ్య ప్రవేశం ఎప్పుడంటే శ్రమలు అనుభవించిన తర్వాతే రాజ్యంలో ప్రవేశించాలి. సంఘం కష్టాలు ఎదుర్కోవటానికి ఎల్లప్పుడూ ఎదురు చూడాలి. ఎల్లప్పుడూ శ్రమలు అనిపించడానికి ఎదురు చూడాలి. శ్రమలు ఎప్పుడు వస్తాయంటే సద్భక్తితో బ్రతకాలనుకున్నప్పుడే శ్రమలు వస్తాయి. క్రైస్తుడిగా నువ్వు బ్రతకాలనుకుంటున్నావా? ఖచ్చితంగా శ్రమలు వస్తాయి.
క్రైస్తవుగా శ్రమ నువ్వు శ్రమ అనుభవించవలసిన అవసరం ఉంది, అనుభవిస్తేనే నువ్వు రాజ్యప్రవేశం. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే శ్రమ పడాలి ఖచ్చితంగా. దేవుని రాజ్యంలో ప్రవేశించేవాడు ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. శ్రమలు వస్తేనే దేవుని రాజ్యంలో ప్రవేశం జరుగుతుంది, శ్రమ పడిపోతే ప్రవేశం లేదు. ఎదుర్కోవాలి కష్టాలు. అందుకే సంఘం ఎప్పుడు కూడా తమ స్వశక్తి మీద ఆధారపడకూడదు, తన స్వశక్తిని నమ్మకూడదు, దేవుని శక్తిపై ఆధారపడాలి. దేవుని శక్తిని నమ్ముకోవాలి సంఘం, తన స్వశక్తి మీద ఉండకూడదు. సంఘం ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి, వారి స్వశక్తి మీద కాకుండా దేవుని శక్తి మీద ఆధారపడాలని జ్ఞాని జ్ఞాపకం పెట్టుకోవాలి. తన స్వశక్తి మీద నిలబడేవాడు దేవుని రాజ్య ప్రవేశం దొరకదు వాళ్ళకి. దాన్ని స్వనీతి అంటారు. స్వనీతి ఇప్పుడు ప్రపంచమంతా ఆక్రమించింది. స్వనీతి ఇప్పుడు అందరూ స్వనీతి పనులు అవుతున్నారు, దేవునితి కాదు. స్వనీతి ప్రతి ఒక్కళ్ళు ఏం నేర్చుకుంటున్నారంటే, చదువుకున్న తర్వాత, జ్ఞానం పెరిగిన తర్వాత, బలం పెరిగిన తర్వాత, ధనం పెరిగిన తర్వాత స్వనీతి నేర్చుకుంటున్నారు. స్వనీతి మాటలు చెప్తున్నారు, దేవుని మాటలు చెప్పట్లేదు, స్వనీతి మాటలు చెప్తున్నారు. మొత్తం ప్రపంచాన్ని ఆక్రమించింది ఏంటంటే స్వనీతి. దేవుని నీతి కాదు స్వనీతి. ఫిలిప్పి పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పి పత్రిక 3వ అధ్యాయం. స్వనీతి కాదు దేవుని నీతి. దేవుని నీతి వేరు, నీ స్వనీతి వేరు, నీ సొంత నీతి వేరు. సొంత నీతి పనిచేయదు, నా స్వనీతి పనిచేయదు, స్వనీతి పనిచేయదు. చూడండి ఇక్కడ చక్కన మాటలు ఉంటాయి. 9వ వచనం చదువుతాను, 3:9. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని కాక, నా నీతి కాదు, పౌలు గారు అంటున్నారు, క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని కాక, క్రీస్తునందలి విశ్వాసం వలన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి కలవాడినాయి. ఆయన దగపడి నిమిత్తము నా నీతి కాదు, నా నీతి కాదు. వాస్తవంగా ధర్మశాస్త్రం పెట్టి పౌలు నీతిమంతుడు, కానీ అది నా నీతి అన్నాడు, స్వనీతి అన్నాడు, అది స్వనీతి అన్నాడు, అది స్వనీతి. జాగ్రత్తగా చూడాలి, స్వనీతి మీద ఆధారపడకూడదు, దేవుని నీతి మీద ఆధారపడాలి. నా నీతిని కాక విశ్వాసం కలైన వాడి నీతి, క్రీస్తు చేసిన అందరి విశ్వాసం వల్ల నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి ఇది కలవండి ఆయన దగ్గపడి నిమిత్తమును, స్వనీతి కాదు. ఇప్పుడు అందరూ స్వనీతి మాటలు చెప్తున్నారు, బోధకులు కూడా స్వనీతి మాటలు చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళాం మేము, బోధకులు వెళ్ళిన వాళ్ళు ఎక్కడికైనా వెళ్తే అక్కడ స్వనీతి అనవలసి వస్తుందండి, వాళ్ళు స్వనీతిని బోధిస్తున్నారు. ఇప్పుడు ఎక్కడికైనా సువార్తకు వెళ్తే ప్రార్థన చేయండి, వాక్యం చెప్పమంటలేదండి, వారికి ఉన్న స్వనీతిని బోధిస్తున్నారు బోధకులకి. ఒకవేళ వెళ్ళాలంటే ఎవరింటిగా నీళ్ళు వాక్యం చెప్పాలంటే వారి స్వనీతిని వినవలసి వస్తుంది. అది స్వనీతి, వాళ్ళ నీతి అది, వాళ్ళ నీతి దేవుడికి అక్కర్లేదు, నా నీతి దేవుడికి అక్కర్లేదు, నీ నీతి దేవుడికి అక్కర్లేదు. కొన్నేలి తన స్వనీతిలో గొప్పవాడు, ప్రార్థనాపరుడు, కానీ సరిపోలేదు. అది స్వనీతికనే సమకెట్టాడు దేవుడు. మరి ఏం చేయమంటావు, యొప్పేకి మనుషులు పంపించి అక్కడ పేతురైన ఉంటాడు సీమోను పేతురు, అతను పిలిపించుకో, అతను ఏం చేయాలో చెప్తండి. కానీ ఇప్పుడు దాకా ఉన్న ప్రార్థన భక్తిపరుడు, అతను ప్రార్థనాపరుడు, ధర్మకార్యాలు చేశాడు, అన్నీ కరెక్ట్, కానీ కాదు, అది స్వనీతి. నేను మీకు యథార్థం చెప్తున్నాను, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా స్వనీతిని బోధిస్తున్నారు బోధకులకి, ఆ స్వనీతిని అనుభవించి వస్తుంది. వాక్యం చెప్పండి, మా గురించి ప్రార్థన చేయండి, మా కుటుంబంలో ఎలా ఉంది అని చెప్తలేదు ఎవరు అనుకుండా. మీరు వచ్చారా, మేము కరగండి కూర్చుంటాము, లేదండి, ఇంటికి వెళ్ళిన తర్వాత గోంగూర తీసుకుంటున్నారండి, గోంగూర కోసుకుంటున్నారండి, గోంగూర ఉడకపెట్టుకుంటున్నారు, మేము కూర్చుంటున్నాం అక్కడ,
చింతకూర కోసుకుంటున్నారండి, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారండి, మేము కూర్చుంటున్నాం అక్కడ. వచ్చిన తర్వాత మేము కూర్చున్న తర్వాత వాళ్ళు వచ్చి వాళ్ళ స్వరీతి చెప్తారు మాకు. వాళ్ళ స్వరీతి మేము వినాలి, మాకు దేవుని నీతి బోధించింది సువార్త బోధించింది కదండి. వాళ్ళ స్వనీతి ఏం చెప్తారు చెప్తారు, వాళ్ళంతా ఏది చెప్తారో అంత వినాలి. విన్న తర్వాత అమ్మా ఓహోహో ఏమి భక్తమ్మని ఇది ఎంత బాగున్నాను అబ్బా, ఇంత ప్రార్థన చేస్తాడో మనం. ఇలాగ కూడిన తర్వాత అప్పుడు ప్రార్థన చేస్తే ఒక 100, 200, 500 తెచ్చి జేబులు పెడతారండి. అంటే వాళ్ళ స్వనీతిని బోధించడానికి, వాళ్ళ సువార్త మాకు చెప్పడానికి, విన్నందుకు మాకు ఏమిస్తారండి, సందేహిస్తారండి. లేదు, అది స్వనీతి, అది ఆయన ఇచ్చే బహుమానం పొందడానికి పనిచేది ఆ నీతి. నీ నీతి ఏం, ఏ నీతి అది? ఎస్ఏ అంటాడు నీతిని బోధించబోడు దేవుడికే. అప్పుడు పరలోకం నుంచి ఏమొచ్చిందంట, దేవదత్త ఏం చేసి తెచ్చాడట, నిప్పు తెచ్చి పెదాలు కాల్చేసాడంట. కాల్చిన తర్వాత ఏమన్నాడండి, ఎస్ఐ నీ నీతి మురుగొట్లాడతాయి అన్నాడు. నీ నీతి ఏ నీతి, నీ నీతి నా నీతి ఏంటండి, మన మురుగొట్లాడి నీతులు, మన నీతులు మనం బోధించడం కుదరదే. నా నీతి మీటికొచ్చి నా నీతిని బోధించకూడదు, స్వార్థ చెప్పాలి, దేవుని నీతి చెప్పాలి. మీటికొస్తే మీ నీతిని నాకెందుకు, దేవుని నీతిని బోధించడం చెప్పాలి. ఒకవేళ దేవుని నీతి నాకంటే ఎక్కువ తెలుసా, నాకు బోధించు పర్లేదు, కానీ నీ నీతి నాకు బోధించుకో. నా నీతి నీకు బోధించక్కర్లేదు, నా నీతి నీకెందుకు, నీ నీతి నాకెందుకు. నువ్వు ప్రార్థన చేస్తావా చేయి, మంచిదే, గంటలు చేస్తావా చేయి ప్రార్థన, దేవునికి బోధన తెస్తావా ఇస్తే ఇయ్యి, కానీ అది బాధ చేయక, నాకు నీకు అది బాధ చేయక్కర్లేదు, దేవుని నీతిని బోధించాలి. దేవుని వాక్యంలో మనం స్వశక్తిపై కాకుండా దేవుని శక్తిపై ఆధారపడాలి. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం నుంచి ముగించేస్తాను నేను. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం, అందరూ సోదరి సోదరులు అందరూ జాగ్రత్తగా, మీరు జాగ్రత్త చూడాలి. క్రైస్తవులు సంఘము, సంఘానికి భవిష్యత్తు ఉంది, భవిష్యత్తు లేని సంఘం కాదు. అప్పుడప్పుడు మనం మన భవిష్యత్తు లేదని బాధపడుతుంటాం, అక్కర్లేదు. నీకు భవిష్యత్తు లేదని బాధపడకు, ముందరా నీకు భవిష్యత్తు ఉంది. నీకు భవిష్యత్తు లేకుండా దేవుడు నిన్ను కలుగు చేయలేదు, నీకు భవిష్యత్తు ఉంది. మానవుడికి భవిష్యత్తు ఉందండి, ఆకాశ పక్షులను చూడండి, పిచ్చుకులు చూడండి, పిచ్చుకులు కూడా దేవుని సేవ లేకుండా కింద పడతాండి ఒకటి కూడా. మీకు భవిష్యత్తు ఉంది. చూడండి సారి మత్తయి సువార్త, దాని ముందు సారి మత్తయి సువార్త తీసుకోండి, 10వ అధ్యాయం. నీకు భవిష్యత్తు ఉంది, నాకు భవిష్యత్తు లేదంటాడు, నాకు భవిష్యత్తు లేదనుకుంటున్నాను, భవిష్యత్తు లేదని దేవుడి నుంచి పెడేస్తున్నారు చాలామంది. భవిష్యత్తు ఉంది నీకు, భవిష్యత్తు లేకపోవటండి. చదవండి సారి మత్తయి సువార్త 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయం. భవిష్యత్తు ఉంది మనుషుడికి, మనుషుడు భవిష్యత్తు లేదు ఇంక ఎవరికి ఉంటుంది. మనుషుడు భవిష్యత్తు ఉంటే నన్నే బతుకుతాయి భూమి మీద, మనుషుడు భవిష్యత్తు లేదు ఏ బతుకో. చూడండి దేవుని వాక్యంలో, దేవుని వాక్యంలో చూడండి 29వ వచనం 28వ వచనం. ఇరవై 29, 2 పిచ్చుకలు కాసు కాంపౌండ్ కదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనని నేలన పడదు. చూడాలి, మీ తల వెంట్రుకలని లెక్కించబడి ఉన్నవి కనుక మీరు భయపడకూడదు. మీరు అనేకమైన పిచ్చుకుల కంటే ఎవరట, తండ్రి సెలవు లేకుండా ఒక పిచ్చు కూడా కింద పడదన్నాడు అంతే. చూడాలి అక్కడ, కనుక మీరు భయపడకూడి, మీ తల వెంట్రుకలని లెక్కించబడ్డాయి, మీరు అనేకమైన పిచ్చుకులు కంటే శ్రేష్ఠులు. సోదరి సోదరులు, భవిష్యత్తు ఉందండి, మనుషుడికి భవిష్యత్తు ఉంది, క్రీస్తు సంఘానికి భవిష్యత్తు ఉంది, క్రైస్తవునికి భవిష్యత్తు ఉంది. భవిష్యత్తు లేదని ఎవరు చెప్పారు, నీకు భవిష్యత్తు ఉంది. నీకు భవిష్యత్తు ఉందని సృష్టిని చేసిన వాడే, నిన్ను కలుగు చేసిన వాడే చెప్తున్నాడు నీకు భవిష్యత్తు ఉందని. మొన్నసారి సోదరులు మాట్లాడుతున్నాడు ఆదివారం సుబ్రహ్మణ్య గారు, నేను మీకు భరోసా ఇస్తున్నాను అన్నాడు. ఆయన భరోసా మత్తలకుని దేని ముందు ఇస్తాడు కదా, దేవుడు మొత్తాన్ని భరోసిస్తాడు కదా, ఆయన మొత్తాన్ని భరోసిస్తాడు కదా. భవిష్యత్తు ఉంది నీకు, భవిష్యత్తు లేదని ఎంతోమంది జీవితాన్ని వదిలేసుకున్న వాళ్ళు ఎంతోమంది రకరకాల భవిష్యత్తు లేదని, భవిష్యత్తు లేదని ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఉన్నారు. భవిష్యత్తు లేకపోవటం ఏంటి, సంఘానికి భవిష్యత్తు ఉంది,
సంఘానికి భవిష్యత్తు ఉంది, అప్పుడు నీకు భవిష్యత్తు ఉంది. జాగ్రత్త చూడాలి. మన నిరీక్షణ మనం దేవుళ్ళు చూపించాలి. ఒకసారి చదవండి కొరింది 2వ పత్రిక 12వ అధ్యాయంలో మన భవిష్యత్తు ఉంది సోదరి సోదరులారా. 12వ అధ్యాయం నుంచి 10 కొరింది 2వ పత్రిక 12వ అధ్యాయం నుంచి 10 అది నా యొద్ద నుండి తొలగిపోవాలని నాకు ఆయనకి ఏదో కష్టం ఉంది దాన్ని పోవాలని ప్రార్థన చేశాడండి ఆయన. అందుకు దేవుడు అన్నాడు నా కృప నీకు చాలు అని చెప్పాడు. నువ్వు బలహీనతలో నా శక్తిని సంపూర్ణ అవుతుంది చెప్పిన మళ్ళీ చదవండి. చూడండి జాతి చూడాలి. బైబిల్ తీయాలందరూ మీరు బైబిల్ తీయాలా. మనం 2 గంటల సేపు ఆరాధనలో మనం పూర్తిగా దేవుని మీద మనం చెప్పే మాటలు ప్రతిదీ కూడా మేము మంటలో పడినామండి. మంటలో పడకుండా ఉంచుకోండి. మీరు నేను చెప్పేదాన్ని మనసు పెట్టండి. మీ పనిలో మీరు ఉండుకోండి. ఎవరి పనులు వాళ్ళు ఉంటే నేను చెప్పే మాట మీ మంటలో పట్టలేదండి. ఈ మాటలు ఇష్టం లేదన్నట్టు ఉంటుంది మనకి. నేను ఎప్పుడు బలహీనుడును. ఏడో వచనం నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా ఇచ్చిపోకుండా నిమిత్తమును నా శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికంగా ఇచ్చిపోకుండా నిమిత్తం నన్ను నలగొట్టుడుకు సాతానికి దూతగా ఉంచబడిను. అది నా యుద్ధను తొలగిపోవాలని దాని విషయమై మొమ్మారు ప్రభుని వేడుకుంటాను. అందుకు నా కృప నీకు చాలును. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగు చిన్నదని ఆయన నాతో చెప్పాను. చూడాలి జాగ్రత్తగా. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండి నిమిత్తము విశేషముగా నా బలహీనతల ఎందే బహు సంతోషముగా అతిశయపడుదను. నేనెప్పుడు బలహీనుడు అప్పుడే బలవంతుడను. కనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతల్లోనూ నిందలలోను ఇబ్బందుల్లోను హింసల్లోను ఉపద్రవముల్లోను నేను సంతోషించుచున్నాను. సోదరి సోదరుడు జాగ్రత్తగా చూడాలి. అందుకే మన స్వశక్తి మీద ఆధారపడకూడదు. నా కృప నీకు చాలయ్యా పౌలు గారిని దేవుడు అంటున్నాడు. నా కృప నీకు చాలు. 2 కొరింథీ 1:8 చూడండి. అదే 2వ పత్రిక 2 కొరింథీ 1:8 చూడండి. ముగించేస్తాను. 1:8 సహోదరులారా ఆసియలో మాకు తటస్థించిన శ్రమను గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అది ఏదనగా మేము బ్రతుకుదమని నమ్మకము లేకున్నట్లుగా మా శక్తి మించిన అత్యధిక భారం వల్ల కృంగిపోతుంది. మరియు మృతులను లేపు దేవుని ఎందే కానీ మా ఎందు మేము మా మట్టుకు మాకు కలిగి ఉండెను. మా ఎందే మేము నమ్మిక ఉంచకున్నట్లు మరణమగుదమని నిశ్చయం మా మట్టుకు మాకు కలిగి ఉండెను. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మల్ని తప్పించను ఇక ముందుకు తప్పించను. మరియు మా కొరకు ప్రార్థన చేయటం వల్ల మీరు కూడా సహాయం చేయించుండగా ఆయన యొక్క ముందుకును మమ్మల్ని తప్పించినని ఆయన యందు నిరీక్షణ కలవరమై ఉన్నా. అందువల్ల అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరము కొరకు అనేకుల చేత మా విషయమే కృతజ్ఞతలు చెల్లింపబడును. అందువల్ల సోదరి సోదరులారా మనం మన స్వశక్తి మీద ఆధారపడద్దు. మన స్వనీతి మీద ఆధారపడద్దు. దేవుని శక్తి మీద ఆధారపడండి. సువార్తలు మీ ఇంటికి వచ్చినప్పుడు దేవుని నీతిని బోధించమని అడగండి. మా గురించి ఇలా ప్రాజ్ఞమని అడగండి. అందుకని మీ స్వనీతిని బోధించుకోండి. మానవులందరూ స్వనీతిని బోధించడం నేర్చుకున్నారు. ఇప్పుడు నీ స్వనీతి పనికిరాదు నీకు, అది మురుగుడు లాంటిది. దేవుని నీతి కోసం ఎదురు చూడాలి. దేవుని నీతిని బయలుపరిచిన క్రీస్తు వైపు మనం చూడాలి. క్రీస్తు 2వ రాకడ కోసం కనిపెట్టాలి. క్రీస్తుప్రభు 2వ రాకడ కోసం కనిపెట్టాలి. సంఘాని భవిష్యత్తు ఉంది. కానీ సంఘానికి కొన్ని హింసలు కలుగుతాయి. హింసలు కలగాలి. ఎందుకంటే వాళ్ళు ఆత్మీయంగా జీవించాలి కాబట్టి. వాళ్ళు యేసుప్రభుని మాదిరిని వెంబడించాలి కాబట్టి. దేవుని మహిమ తేవాలి కాబట్టి. సంఘం విజయం పొందుతుంది. అందుకే సంఘం తన పరిచయను కొనసాగించాలి. యేసుప్రభు తన పరిచయను నెరవేర్చడానికి ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు
ఆయన లోకం మీద విజయుడయ్యాడు, మన మీద విజయుడయ్యాడు, పాపం మీద విజయుడయ్యాడు. మన రాజు విజయుడు కాబట్టి మనం విజయం పొందుతాం. సాతాను మనతో యుద్ధం చేస్తున్నాడు కానీ ఓడిపోతాడు, సంఘం ఓడిపోతాడు, సంఘం గెలుస్తుంది. మీ అందరికీ వందనాలు.